విశాఖ జిల్లా అరకు కాఫీకి ఉన్న డిమాండ్ రైతులను ఆర్థికంగా బలోపితం చేసేందుకు కొత్త ధరలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీసీసీ చైర్మన్ శోభారాణి తెలిపారు ఏజెన్సీలో కాఫీ సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు జీసీసీ ఇచ్చే గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు విశాఖ జీసీసీ కార్యాలయంలో జరిగిన అత్యవసర ఆఫీక్స్ సమావేశంలో గిరిజన సహకార సంస్థ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి అరకు ఎమ్మెల్యే పాల్కున పాడేరు ఎమ్మెల్యే కొట్టగులి భాగ్యలక్ష్మి జీసీపీ అధికారులు పాల్గొన్నారు పాత ధరల కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నాయని జీసీసీ సంస్థ ద్వారా విక్రయాలు జరిపేందుకు రైతులు ముందుకు రాని తరుణంలో బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అయితే కరోనా కారణంగా రవాణా పరంగా వెనుకబడిన కాఫీని ఇతర ప్రాంతాలకు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు రైతుల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది ఈరోజు కాఫీ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి రైతులు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే లాస్ట్ ఎపెక్స్ కమిటీలో ఏవైతే రేట్స్ ఫైనలైజ్ చేశారో వన్ సిక్స్టీ రూపీస్కి అలాగే వన్ ఎయిటీ రూపీస్కి పార్చ్మెంట్ అలాగే చెర్రీకి ఏమో సిక్స్టీ రూపీస్ పెట్టడం జరిగింది ఈరోజు దాన్ని మళ్ళీ పెంచాలి కన్నా జీసీసీ రేట్ తక్కువ ఉంది అని ఒక ఫీడ్బ్యాక్ రావడంతో వెంటనే ఎమర్జెన్సీ ఎపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మెంబర్స్ అందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని హానరబుల్ ఎమ్మెల్యేస్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే అఫీషియల్స్ అందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని కాఫీ పార్చ్మెంట్ వన్ ఎయిటీ రూపీస్ది టూ సిక్స్టీ రూపీస్కి పెంచడం జరిగింది అలాగే ఏదైతే చెర్రీ ఉందో సెవెంటీ రూపీస్ది అది వన్ టెన్ రూపీస్కి పెంచడం జరిగింది జీసీసీని నమ్ముకొని గత సంవత్సరాలుగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కూడా జీసీసీ అండగా ఉంటుంది ఆర్థికంగా తప్పకుండా ఏవైతే రై రేట్స్ ఈరోజు పెంచామో రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఈ రేట్స్ ఎలా ఉన్నాయి ఇన్కమ్ వస్తుందో లేదా రైతులు ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా రేట్స్ పెరుగుతున్నాయంటే తప్పకుండా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లోని మళ్ళీ మీటింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మేము అందరం కూడా కూర్చొని మాట్లాడి పెంచాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాము అందరికీ కూడా జీసీసీని ఏదైతే ఈరోజు గిరిజనుల కోసం పెట్టిన సంస్థ ఈ జీసీసీ గిరిజన రైతుల్ని అలాగే కాఫీ ముఖ్యంగా ఈరోజు మనకి చూసుకుంటా చూసుకుంటే అరుగు పాడేలోని టెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ వరకు మనం కాఫీ ప్రొక్యూర్ చేస్తున్నాము మరి మా జీసీసీ స్టాఫ్ అందరికీ కూడా టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగింది తప్పకుండా